హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకెన్ క్లాసెస్ పై విషయాలు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం నేర్చుకోబోయే ఈ వీడియోలో నుంచి నేను వీడియో చివరాకన్నా ఓ ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకు గనక మీ సమాధానం తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ తప్పనిసరిగా చేయండి. సో ఫ్రెండ్స్, మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నాని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికన్నా ముందుగా వస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? భయం. భయంని హిందీలో డర్ అని అంటారు. డర్ అనే ఈ చిన్న పదం మీద మనం కొన్ని చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా? నాకు చాలా భయంగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. ఈ వాక్యాన్ని హిందీలో ముజే బహుత్ డర్ లగ్ రహా హే, ముజే బహుత్ డర్ లగ్ రహా హే, ముజే బహుత్ డర్ లగ్ రహా హే, నాకు ముజే చాలా భయంగా ఉంది. బహుత్ డర్ లగ్ రహా హే, నాకు చాలా భయంగా ఉంది. ముజే బహుత్ డర్ లగ్ రహా హే, ముజే బహుత్ డర్ లగ్ రహా హే అని అంటారు. భయపడితే మనం ఏ పని చెయ్యలేం. భయపడితే మనం ఏ పని చెయ్యలేము. ఈ వాక్యాన్ని హిందీలో డర్ని సే హమ్ కోయి కామ్ నహీ కర్ సక్తే, డర్ని సే హమ్ కోయి కామ్ నహీ కర్ సక్తే, డర్ని సే హమ్ కోయి కామ్ నహీ కర్ సక్తే. భయపడితే మనం ఏ పని చెయ్యలేం. డర్ని సే హమ్ కోయి కామ్ నహీ కర్ సక్తే. భయపడితే మనం డర్నే సే హమ్ ఏ పని కోయి కామ్ చెయ్యలేము. నహీ కర్ సక్తే, భయపడితే మనం ఏ పని చెయ్యలేము. డర్నే సే హమ్ కోయి కామ్ నహీ కర్ సక్తే, డర్నే సే హమ్ కోయి కామ్ నహీ కర్ సక్తే అని అంటారు. నిన్ను చూసి నేను భయపడతాను. నిన్ను చూసి నేను భయపడతాను. ఈ వాక్యాన్ని హిందీలో తుమ్హే దేఖ్ కర్ మై డర్తా హూ, తుమ్హే దేఖ్ కర్ మై డర్తా హూ, తుమ్హే దేఖ్ కర్ మై డర్తా హూ, నిన్ను చూసి నేను భయపడతాను. తుమ్హే దేఖ్ కర్ మై డర్తా హూ, నిన్ను చూసి నేను, తుమ్హే దేఖ్ కర్ మై భయపడతాను, డర్తా హూ, నిన్ను చూసి నేను భయపడతాను. తుమ్హే దేఖ్ కర్ మై డర్తా హూ, తుమ్హే దేఖ్ కర్ మై డర్తా హూ అని అంటారు. ఎక్కువగా భయపడడం ఆరోగ్యానికి హానికరం. ఎక్కువగా భయపడడం ఆరోగ్యానికి హానికరం. ఈ వాక్యాన్ని హిందీలో జ్యాదా డర్నా సెహత్ కే లియే హానికారక్ హే, జ్యాదా డర్నా సెహత్ కే లియే హానికారక్ హే. ఎక్కువగా భయపడ్డా ఆరోగ్యానికి హానికరం. జ్యాదా డర్నా సెహత్ కే లియే హానికారక్ హే. ఎక్కువగా జ్యాదా భయపడ్డాం డర్నా ఆరోగ్యానికి, సెహత్ కే లియే హానికరం, హానికారక్ హే. ఎక్కువగా భయపడ్డాం ఆరోగ్యానికి హానికరం. జ్యాదా డర్నా సెహత్ కే లియే హానికారక్ హే, జ్యాదా డర్నా సెహత్ కే లియే హానికారక్ హే అని అంటారు. ఈ భయం వల్ల నేను ఏ పని చెయ్యలేకపోయాను. ఈ భయం వల్ల నేను ఏ పని చెయ్యలేకపోయాను. ఈ వాక్యాన్ని హిందీలో ఇస్ డర్ కి వజహ సే మే కోయి కామ్ నహీ కర్ పాయా, ఇస్ డర్ కి వజహ సే మే కోయి కామ్ నహీ కర్ పాయా, లేదా ఇస్ డర్ కి వజహ సే మే కోయి కామ్ నహీ కర్ పాయీ, ఇస్ డర్ కి వజహ సే మే కోయి కామ్ నహీ కర్ పాయీ అని కూడా అంటారు. నహీ కర్ పాయా అని అంటారు, లేదనుకోండి నహీ కర్ పాయీ అని కూడా అంటారు. ఈ భయం వల్ల నేను ఏ పని చేయలేకపోయాను. ఇస్ డర్ కి వజహ సే మే కోయి కామ్ నహీ కర్ పాయా, లేదా ఇస్ డర్ కి వజహ సే మే కోయి కామ్ నహీ కర్ పాయీ, ఇస్ డర్ కి వజహ సే మే కోయి కామ్ నహీ
కర్ పాయా లేదా ఇస్ డర్ కి వజే సే మే కోయి కామ్ నహి కర్ పాయి ఈ భయం వల్ల నేను ఇస్ డర్ కి వజే సే మే ఏ పని కోయి కామ్ చేయలేకపోయాను నహి కర్ పాయా లేదా నహి కర్ పాయి ఈ భయం వల్ల నేను ఏ పని చేయలేకపోయాను ఇస్ డర్ కి వజే సే మే కోయి కామ్ నహి కర్ పాయా లేదా ఇస్ డర్ కి వజే సే మే కోయి కామ్ నహి కర్ పాయి అని అంటారు. మిమ్మల్ని చూసి ఎవరు భయపడతారు? మిమ్మల్ని చూసి ఎవరు భయపడతారు? ఈ వాక్యాన్ని హిందీలో ఆప్కో దేఖ్ కర్ కౌన్ డరేగా, ఆప్కో దేఖ్ కర్ కౌన్ డరేగా, మిమ్మల్ని చూసి ఎవరు భయపడతారు? ఆప్కో దేఖ్ కర్ కౌన్ డరేగా, మిమ్మల్ని ఆప్కో చూసి దేఖ్ కర్ ఎవరు భయపడతారు? కౌన్ డరేగా, ఎవరు అని హిందీలో కౌన్ అని అంటారు. కౌన్ డరేగా భయపడతారు, డరేగా మిమ్మల్ని చూసి ఎవరు భయపడతారు? ఆప్కో దేఖ్ కర్ కౌన్ డరేగా, ఆప్కో దేఖ్ కర్ కౌన్ డరేగా అని అంటారు. భయపడటం నాకు అస్సలు ఇష్టం లేదు, భయపడటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ వాక్యాన్ని హిందీలో డర్నా ముజే బిల్కుల్ పసంద్ నహీ హే, డర్నా ముజే బిల్కుల్ పసంద్ నహీ హే, భయపడటం నాకు అస్సలు ఇష్టం లేదు. డర్నా ముజే బిల్కుల్ పసంద్ నహీ హే, భయపడటం డర్నా నాకు ముజే అస్సలు బిల్కుల్ ఇష్టం లేదు, పసంద్ నహీ హే, భయపడటం నాకు అస్సలు ఇష్టం లేదు. డర్నా ముజే బిల్కుల్ పసంద్ నహీ హే, డర్నా ముజే బిల్కుల్ పసంద్ నహీ హే అని అంటారు. నన్ను ఎవరు భయపడతారు? నన్ను ఎవరు భయపడతారు? ఈ వాక్యాన్ని హిందీలో ముజే కౌన్ డరాయేంగే, ముజే కౌన్ డరాయేంగే, నన్ను ఎవరు భయపెడతారు? ముజే కౌన్ డరాయేంగే, నన్ను ముజే ఎవరు కౌన్ భయపెడతారు, డరాయేంగే నన్ను ఎవరు భయపెడతారు? ముజే కౌన్ డరాయేంగే, ముజే కౌన్ డరాయేంగే అని అంటారు. ఫ్రెండ్స్, ఇదే కంటెంట్ మీద నేను 2 వీడియోస్ తీస్తున్నాను. ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియోలో దీనిలో ఉన్న వాక్యాల కన్నా అడ్వాన్స్గా ఉంటాయన్నమాట. అందుకని మీరు ఆ వీడియోని తప్పనిసరిగా చూడాలి. ఎవరెవరైతే ఈ వీడియోస్ని చూడలేదో నేను డిస్క్రిప్షన్లో తర్వాత లింక్స్ పెడతాను, మీరు తప్పనిసరిగా చూడడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు తర్వాత వాక్యం ఏంటో మనం నేర్చుకుందాం. నువ్వు నన్ను ముందు భయపడనివ్వు, నువ్వు నన్ను ముందు భయపడనివ్వు. ఈ వాక్యాన్ని మనం ఏ సందర్భంలో వాడతాం? ఈ వాక్యాన్ని మనం భయపడకుండానే, కొంతమంది మనల్ని అదేంటంటే దిలాస ఇస్తుంటారు మనకి, ఏం కాదు, ఏం అవ్వదు, నువ్వు భయపడకు అని మనకి దిలాస ఇస్తూ ఉంటారు కదా. మనం ఆ టైంలో వాడతాం, ముందు నువ్వు నన్ను భయపడనివ్వు, తర్వాత నువ్వు దిలాస ఇద్దు కానీ ఏంటి అని వాడే పద వాక్యం అన్నమాట ఇది. నువ్వు నన్ను ముందు భయపడనివ్వు. ఈ వాక్యాన్ని హిందీలో తుమ్ ముజే పెహలే డర్నే దో, తుమ్ ముజే పెహలే డర్నే దో, నువ్వు నన్ను ముందు భయపడనివ్వు. తుమ్ ముజే పెహలే డర్నే దో, నువ్వు నన్ను తుమ్ ముజే ముందు పెహలే భయపడనివ్వు, డర్నే దో, నువ్వు నన్ను ముందు భయపడనివ్వు. తుమ్ ముజే పెహలే డర్నే దో, తుమ్ ముజే పెహలే డర్నే దో అని అంటారు. మీరు నన్ను భయపెట్టకండి, మీరు నన్ను భయపెట్టకండి. చాలామంది కూడా చీకట్లో మనల్ని భయపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలే కావచ్చు, పెద్దవాళ్లే కావచ్చు, ఏంటి చాలామంది వరకు కూడా చీకట్లో కానీ లేకపోతే మనం అకస్మాత్తుగా అంటే మనం అన్కాన్షియస్గా ఉంటాం, మనం దేని గురించో ఆలోచిస్తుంటే ఓ అని అంటారు చూడండి, ఆ భయపడడం అనమాట. దాన్నే హిందీలో ఆప్ ముజే మత్ డరాయియే, ఆప్ ముజే మత్ డరాయియే, మీరు నన్ను భయపెట్టకండి,
ఆప్ ముజే మత్ డరాయియే, మీరు నన్ను ఆప్ ముజే భయపెట్టకండి, మత్ డరాయియే మీరు నన్ను భయపెట్టకండి, ఆప్ ముజే మత్ డరాయియే, ఆప్ ముజే మత్ డరాయియే, ఆప్ ముజే మత్ డరాయియే అని అంటారు. ఎక్కువగా భయపడడం వల్ల జ్వరం వచ్చింది, ఎక్కువగా భయపడడం వల్ల జ్వరం వచ్చింది. ఈ వాక్యాన్ని హిందీలో జ్యాదా డర్నే కి వజహ సే బుఖార్ ఆ గయా, జ్యాదా డర్నే కి వజహ సే బుఖార్ ఆ గయా, జ్యాదా డర్నే కి వజహ సే బుఖార్ ఆ గయా, ఎక్కువగా భయపడడం వల్ల జ్వరం వచ్చింది. జ్యాదా డర్నే కి వజహ సే బుఖార్ ఆ గయా, ఎక్కువగా జ్యాదా భయపడడం వల్ల, డర్నే కి వజహ సే వల్ల అంటే వజేసే అంటే భయపడ్డం వల్ల, డర్నేకి వజాసే జ్వరం వచ్చింది, బుఖార్ ఆగయా జ్వరాన్ని హిందీలో బుఖార్ అని అంటారు. వచ్చింది ఆగయా, ఎక్కువగా భయపడ్డం వల్ల జ్వరం వచ్చింది. జ్యాదా డర్నేకి వజాసే బుఖార్ ఆగయా, జ్యాదా డర్నేకి వజాసే బుఖార్ ఆగయా అని అంటారు. ఇదే విధంగా ఇంకో వాక్యం ఫ్రెండ్స్, నువ్వు భయపడుతున్నావు నన్ను భయపెడుతున్నావు. ఏంటి ఫ్రెండ్స్, నువ్వు భయపడుతున్నావు నన్ను కూడా భయపెడుతున్నావు. అక్సర్ ఈ సెంటెన్స్ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే మనం ఇంట్లో అక్కచెల్లెళ్ళలో కానీ ఎక్కువగా వాడతారు. ఏంటి, వాళ్ళలోనే భయం ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. అంటే ఏమైనా తప్పు చేసి దాక్కున్న వాళ్ళు ఏం చేస్తారంటే, తోడు దొంగలు ఉంటారు కదా పక్క వాళ్ళు భయపడుతుంటే వీళ్ళు వీళ్ళు క్రేజీగా ఉంటారు, అంటే దొంగ భయపడి పడకుండా అనమాట. దాన్ని ఒకళ్ళు భయపడుతూ ఉంటారు, ఇంకొకళ్ళు వాళ్ళని భయపడుతూ ఉంటారు అనమాట. నీకు భయం వేయట్లేదా, నీకు భయం లేదా అని. దాంతో భయం లేని వాళ్ళకు కూడా భయం పుడుతుంది అప్పుడు. అదేవిధంగా ఈ వాక్యాన్ని హిందీలో తుమ్ డర్ రహే హో ముజే భీ డరా రహే హో, తుమ్ డర్ రహే హో ముజే భీ డరా రహే హో, నువ్వు భయపడుతున్నావు నన్ను భయపడుతున్నావు, నువ్వు భయపడుతున్నావు నన్ను భయపడుతున్నావు. తుమ్ డర్ రహే హో ముజే భీ డరా రహే హో అంటే భయపడని వాడిని కూడా భయపెడుతున్నారన్నమాట. భయపడేవాడు భయపడని వాడిని భయపెట్టడాన్ని భయపెడుతున్నావు అని అంటాం, అవునా? ఆ వాక్యాన్ని హిందీలో ముజే డరా రహే హో అని అంటారు. తుమ్ డర్ రహే హో ముజే భీ డరా రహే హో, తుమ్ డర్ రహే హో ముజే భీ డరా రహే హో, నువ్వు భయపడుతున్నావు, తుమ్ డర్ రహే హో ముజే భీ డరా రహే హో, నన్ను భయపెడుతున్నావు, ముజే భీ డరా రహే హో, నువ్వు భయపడుతున్నావు నన్ను భయపెడుతున్నావు. తుమ్ డర్ రహే హో ముజే భీ డరా రహే హో, తుమ్ డర్ రహే హో ముజే భీ డరా రహే హో అని అంటారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, భయపడనివ్వకండి, భయపడనివ్వకండి. మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, భయపడనివ్వకండి. ఈ వాక్యాన్ని హిందీలో మీకు గనక సమాధానం తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి. సో ఫ్రెండ్స్, మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరోసారి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందుకే నమస్తే.